ఏంట్రా మామ పాంచాలి చీరలాగా లాగుతుంటే వస్తానే ఉంది, ఇప్పుడు ఏం చేయాలరా? వచ్చే మాఘమాసం 20వ తారీఖు మంచి ముహూర్తం ఉంది, 9:30 పెళ్లి పెట్టుకుందాం. ఆ రోజు రాత్రి 2:30 బ్రహ్మ ముహూర్తం, అప్పుడు ఫాస్ట్ నైట్ పెట్టుకుందాం. ఏమంటావు? ఆగవే, మాటి మాటికి కుక్క పిల్ల వచ్చి వాడి బుగ్గ నాకే సెలిపోతున్నావు. ఏంటి బ్రదర్, మర్చిపోయావా? వాట్సాప్, ఇమేజ్, సూసైడ్ డ్రామా, సుప్రీం కోర్ట్. చెంటిపేటకి చెవులు గుట్టించినట్టుగా కెవ్వు నరుస్తావేంట్రా? ఇది హాస్పిటల్ బావా, ఇలా ఏమి జరగకుండానే ఆక్సిజన్ మాస్క్, గ్లూకోజ్ బాటిల్ పెట్టుకుని హాస్పిటల్లో దాక్కున్నావు. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? నువ్వు ఊళ్ళో ఎక్కడున్నా సరే ఆ ఊరగాయ పార్టీ నిన్ను వెతికి కనిపెట్టి జాడీలో పెట్టి మూసేస్తారా? జైలు తర్వాత మనకు సేఫ్టీ ప్లేస్ ఇదే. విఆర్ ఇన్ ద సేఫ్ జోన్. మనం అక్కడికి వెళ్ళకపోతే మనల్ని వెతుకుంటూ ఇంటికి వస్తారా? ఏ టైంలో మా వాడు మీ కౌశల్యం చూశాడో గాని హాస్పిటల్ పాలైపోయాడు, లేవడానికి 6 నెలలు పడుతుందని చెప్పేశాన్రా. నిన్ను నమ్మొచ్చంటావా? ఆబ్వియస్లీ, వాళ్ళది ఆర్థోడాక్స్ ఫ్యామిలీరా, హచ్చని తుమ్మితేనే అపశకును అనుకుంటారు. నిన్ను హాస్పిటల్లో చేర్పించామని తెలిసిందిగా, ఇక నిన్నెప్పటికీ అల్లుడిగా ఒప్పుకోర్రా. నమస్తే సార్. ఐశ్వర్య, రండి రండి, కూర్చోండి. ఊరుకుంటే ఒక పళ్ళెంలో జాకెట్ బిట్టు, పువ్వులు, పసుపు, కుంకుమ బిట్టి పిలిచేలా ఉన్నావు. తను నీకోసం రాలా. హలో, డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి వెళ్ళండి. రండి రండి, అందరూ రండి, వచ్చి మీ అల్లుడి గారిని చూడండి. నువ్వు ప్యాంట్ లాక్కమ్మా, వదులు వదులు. మిస్టర్ పిపిఎన్ ఫ్యామిలీ, మీకు బోర్ కొడితే కనక మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళి చక్కెర పొంగల్ ప్రసాదాన్ని నాకేసి జగదాంబా జంక్షన్ లో జంతికలు నమిలేసి ఇంటికి వెళ్ళిపోండి. పేషెంట్ ని అనవసరంగా డిస్టర్బ్ చేయకండి. ఇంత దూరం వచ్చా అల్లుడి గారిని చూడకుండా ఊరికే వెళ్ళిపోమన్నావా? ఊరికే ఎవరెళ్ళమన్నారు? వెళ్ళేటప్పుడు యూరిన్ టెస్ట్ చేయించుకుని వెళ్ళండి. హలో, స్టాప్ ఇట్, ఓవర్ గా మాట్లాడకండి. మేమేం పేషెంట్ ని డిస్టర్బ్ చేయడానికి రాలేదు. విజిటింగ్ అవర్స్ లో పెళ్లి విషయం మాట్లాడి డిసైడ్ చేద్దామని వచ్చాం. ఇప్పుడు ఎందుకు వాంతి వచ్చేలా నవ్వుతున్నా? ఆపు. ఏ రోజైతే నువ్వు పెళ్లి ఊసి ఎత్తావో ఆ రోజు నుంచి మా వాడు వడదెబ్బ తగిలిన ముసలల్లా పడిపోయాడు. పెద్ద అపశకునం. అపశకునమా? పీపీ అంకుల్, తొందరపడకండి. ఇతను చెప్పేది విని అపశకునం అది ఇది అని పెళ్లిని మాత్రం క్యాన్సిల్ చేయకండి. మీ అల్లుడికి ఏం కాలేదు చూడండి, మంచి హెల్దీగా దిట్టంగా ఉన్నారు. నాకు తెలియదా, అతనికి లవ్ ఫేవర్. పెళ్లి చేసి హనీమూన్ కు పంపిస్తే కౌసు, అటు ఇటు చేసి చివరికి మీ లవ్కి నన్ను ఊరగాయ చేసేసావు కదా. ఫీల్ అవ్వు కైషు, నువ్వు కూడా ఏదో యావరేజ్ గా ఉన్నావు, నీకు కూడా మంచి కుర్రాడు దొరుకుతాడు. హలో, ఏంటి ఏదో ముగ్గుల పోటీకి మార్కులు వేయడానికి వచ్చిన జడ్జి లాగా మీలో మీరే మాట్లాడుకుంటారు? ఇప్పుడు నేను ఒక విషయం చెప్పబోతున్నాను, అది విని మీరంతా షాక్ అవుతారు. రే ఆసు, వద్దురా, నన్ను నాపకరా. నా ఫ్రెండ్ అభిమన్యుకి షుగర్ ఉంది. వెల్కమ్ టు షుగర్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో అందరికీ షుగర్ ఉంది. మా దృష్టిలో షుగర్ అనేది ఒక డిసీజ్ కాదు, ఇట్స్ ఎ ఫ్యాషన్. ఏంట్రా వీళ్ళు, స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఉన్నట్టు షుగర్ ఉందని ఇంత గర్వంగా చెప్పుకుంటున్నారు? అల్లుడు గారు, త్వరగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వండి, మరుసటి రోజే మిమ్మల్ని బ్యాచిలర్ లైఫ్ నుంచి నేను డిశ్చార్జ్ చేస్తాను. కౌశు, హచ్చు కుక్క మీద పడుతుంది, బుగ్గలు జాగ్రత్త. వీళ్ళ డిక్షనరీలో సిగ్గనే పదమే లేదనుకుంటా. ఏంటి షారూఖ్ ఖాన్, ఈ ట్యూస్డే ఎద్దు చూడలేదు కదా, ఎలా ఉంది? నా కోసం తవ్విన గోతిలో నిన్నే పడేశాను. ఇది గొయ్యి కాదు, ఊబి. బయటికి రానే రాలేవు. బాయ్. మిస్టర్ సల్మాన్ ఖాన్, మీ షారూఖ్ ఖాన్ ని భద్రంగా చూసుకోండి. బావా, నాకు బీరే కదా కొనిస్తాను.